అది ముఖ్యమైనటువంటి భావంలోకి మనం వెళ్ళబోతున్నాం. ఇది నవమ స్థానం అంటే ఇది భాగ్యస్థానం. భాగ్యస్థానం అంటే జాతకంలో ఎవరికైనా అదృష్టం ఉంటాయని జాతకం అన్నది బాగుంటుంది. అందుకని లగ్నం తర్వాత భాగ్యస్థానం అన్నది చాలా ఇంపార్టెంట్. భాగ్యస్థానం బాగుంటే జాతకుడు ఎక్కడికి వెళ్ళినా కూడా తన యొక్క గౌరవాన్ని మర్యాదల్ని అలాగే ఎక్కడికైనా తగినటువంటి సముచిత స్థానాన్ని పొందగలుగుతుంటాడు. అలాగే నవమ స్థానం అన్నది దూర ప్రాంత ప్రయాణాన్ని విదేశయానాన్ని పుణ్యక్షేత్రాన్ని జాతకుడు చేసే పుణ్య కార్యక్రమాలు పుణ్యకర్మలు అతను ఏ విధంగా అతని బిహేవియర్ ఏ విధంగా ఉంటుంది మన సాంప్రదాయాన్ని మన మతాన్ని ఏ విధంగా గౌరవిస్తూ ఉంటాడో అలాగే మరి తండ్రి అంటే తండ్రి గారి స్థానం కూడా 9వ స్థానం అలాగే గురువు యొక్క స్థానం కూడా 9వ స్థానం. ఈ 9వ స్థానం అనేది అతి ఇంపార్టెంట్ అండి. జాతకుడు పుట్టిన జాతిలోనే పుట్టిన కమ్యూనిటీలోనే ఉంటాడా లేదంటే ఇతర కమ్యూనిటీలకు మారుతాడా తన యొక్క జాతి యొక్క గౌరవాన్ని ఎంతవరకు నిలబడతాడు లేదా జాతిని గౌరవాన్ని కుటుంబ గౌరవాన్ని భ్రష్టు పట్టిస్తాడా లేదంటే అనాచారంగా ఉంటాడా సాంప్రదాయానికి విరుద్ధంగా ఉంటాడా సాంప్రదాయాన్ని ఎంతవరకు గౌరవిస్తాడు కులాంతర వివాహం చేసుకుంటాడా ఉన్న కులంలోనే ఉంటాడా ఇవన్నీ కూడా జాతకుని యొక్క సాంప్రదాయాల మీద సాంప్రదాయాలు అతని యొక్క మంచి పనులు దాన ధర్మాలు పుణ్య కార్యక్రమాలు ఇవన్నీ కూడా 9వ స్థానం బట్టే ఆధారపడి ఉంటాయి. జాతకుడు 9వ స్థానాన్ని ఎంత బాగా అంటే డెవలప్ చేసుకోవడం అంటే పుణ్య కార్యక్రమాల ద్వారా దాన ధర్మాల ద్వారా మంచి కార్యక్రమాల ద్వారా 10 మందికి మంచి చేసుకోవడం ద్వారా 9వ స్థానం యాక్టివేట్ అయ్యి ఇంప్రూవ్ అవుతుంది. 9వ స్థానం ఎప్పుడైతే ఇంప్రూవ్మెంట్ అవుతుందో అలాగే సంతానం కూడా వాళ్ళ యొక్క సంతానం కూడా జీవితంలో పైకి వచ్చి మంచి నేమ్ అండ్ ఫేమ్ సంపాదిస్తారు అలాగే అతని యొక్క ఆయుష్ కూడా పెరుగుతూ ఉంటుంది అలాగే వచ్చే జన్మలో కూడా మంచి జన్మని పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి అటు ముఖ్యమైనది భాగ్యస్థానం. భాగ్యస్థానంలో ఉన్నటువంటి ఏ గ్రహమైనా కూడా కొంతవరకు సాధ్యమైనంత వరకు తన దశ అంతర్దశల్లో మంచి ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. అలాగే భాగ్యస్థానాన్ని భాగ్యస్థానాధిపతి ఏ భావంలో ఉన్నా కూడా ఆ భావాన్ని కొంతవరకు దాన్ని బాగుపరిచి దాని యొక్క మంచి ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు. ఉదాహరణకి భాగ్యాధిపతి శత్రుడు స్థానంలో ఉంటే తండ్రి గారి ద్వారా స్థిరాస్తులు రావడం భాగ్యాధిపతి లగ్నంలో ఉంటే అప్ టు పీజీ వరకు ఎడ్యుకేషన్ వెళ్ళి మంచి నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకోవడం అలాగే భాగ్యాధిపతి సప్తంలో ఉంటే మంచి కుటుంబంలోంచి తెలివైన భార్య రావడం వివాహం తర్వాత జీవితం అదృష్టంగా రావడం అలాగే భాగ్యాధిపతి పంచమంలో ఉండడం వల్ల సత్సంతానం కలగడం సంతానం కలిగిన తర్వాత జాతకుడికి పేరు కలగడం అలాగే భాగ్యాధిపతి దశమంలో ఉండడం వల్ల గౌరవప్రదమైనటువంటి గుర్తులు చేపట్టడం ఇవన్నీ కూడా లభిస్తాయి. భాగ్యం స్థానం అనేది చాలా అదృష్టమైన స్థానం. అంటే అందుకనే జాతకంలో భాగ్యాధిపతి వీక్ అయినప్పుడు జాతకుడు అన్ని మతాల మీద వాళ్ళని అన్ని మతంలో చేరడం కానీ అలాగే మన సాంప్రదాయానికి విరుద్ధమైన పనులు చేయడం కానీ అన్య కులస్తులు వివాహం చేసుకోవడం కానీ ఇటువంటి ఇబ్బందులు పాకిస్తాన్ పాడినప్పుడు ఉంటాయి. పాకిస్తాన్ ముఖ్యంగా ఎప్పుడు కూడా బలంగా ఉండాలి. భాగ్యాధిపతి అంటే ఎవరైతే మనకి భాగ్యాధిపతి ఏ గ్రహం అయితే అయిందో ఆ గ్రహానికి సంబంధించిన దైవాన్ని పూజించుకోవడం వల్ల భాగ్యాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. మొత్తం మీద లగ్నం తర్వాత అత్యంత ఇంపార్టెంట్ అన్నది భాగ్యస్థానం. కాబట్టి భాగ్యస్థానం బలంగా ఉన్నప్పుడు జాతకం అన్ని వేళ అన్ని రకాలుగా బాగుంటుంది. ఎందుకంటే నిజాయితీగా వెళ్తుంటాడు, స్టేట్ ఫార్వర్డ్గా వెళ్తాడు, మంచి కార్యక్రమాలు ఆశిస్తాడు, పెద్దల్ని గౌరవిస్తూ ఉంటాడు, తల్లిదండ్రులను గౌరవిస్తూ ఉంటాడు. కాబట్టి ఖచ్చితంగా బాగుంటాడు. కాబట్టి ఖచ్చితంగా భాగ్యస్థానం అంటే అదృష్టం బాగుండాలి. అదృష్టం బాగుంటే జాతకం బాగుంటుంది. లగ్నం భాగ్యస్థానం రెండు బాగుంటే జాతకం చూసే పని లేదు, వాడు ఎవరిని కూడా సంప్రదించలేదు. కాబట్టి ముఖ్యంగా భాగ్యస్థానం కూడా ఇంపార్టెంట్. భాగ్యస్థానాన్ని పరిశీలించినప్పుడు భాగ్యకారకుడుగా గురుగ్రహాన్ని కూడా మనం పరిశీలించాలి. అలాగే తండ్రిని పరిశీలించినప్పుడు భాగ్యస్థానంతో పాటు సూర్య భగవాన్ని పరిశీలించాలి. సో ఈ విధంగా అటు సూర్యుడిని అటు గురువు జూపిటర్ని అలాగే భాగ్యస్థానాధిపతిని భాగ్యాన్ని ఇవన్నీ కూడా కూలకృషంగా పరిశీలించిన తర్వాత మాత్రమే అతని యొక్క భాగ్యం ఏ విధంగా ఉంది, అతని ఆయుష్ ఎంతవరకు, అతని యొక్క నేమ్ అంటే ఎవర్ లాస్టింగ్ నేమ్ అంటే అష్టమ స్థానం ఆయుష్ నిర్ణయించినప్పుడు కూడా మనిషి చనిపోయిన తర్వాత కూడా అతని నేమ్ కలకాలం ఉండాలంటే భాగ్యస్థానం బాగుండాలి. అతని నేమ్ ఎంతకాలం ఉంటుంది అన్నది కూడా ఈ భాగ్యస్థానం బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ భాగ్యస్థానం కూడా ఇంపార్టెంట్ అయింది. భాగ్యాధిపతి యొక్క ఉంగరం ధరించడం వల్ల కూడా జాతకం అదృష్టం కలిసి వస్తుంది. జాతక విశ్లేషణలో అతి ముఖ్యమైనటువంటి భావం దశమ భావం, దీనే కర్మస్థానం అని అంటారు. సింపుల్ భాషలో చెప్పాలంటే మానవుడు తన మనుగడ కోసం, తన జీవన విధానం కోసం, తన బ్రతుకు తెరువు కోసం ఏ విధంగా ధనం సంపాదిస్తాడు అన్న విషయాన్ని దశమస్థానం బట్టే చెప్పడం జరుగుతూ ఉంటుంది. అలాగే దశమస్థానం కర్మస్థానం కాబట్టి మానవుడు ఈ జన్మ ఎందుకు తీసుకున్నాడు, తన కర్మ ఏ విధంగా ఈ జీవితం ఈ భూమి మీద పరిసమాప్తం చేస్తాడు అన్నటువంటి డెప్త్ పాయింట్ మనకు అక్కర్లేదు. కానీ
దశమ భావన కేవలం ఉక్తి పరంగానే తీసుకొని దీన్ని విశ్లేషించే ప్రయత్నం ఏ విధంగా చేయాలని చెప్తారు. దశమ భావానికి కారకత్వాలు అంటే వ్యాపారం చేసేవాడికి బుధుడు కారకుడవుతూ ఉంటాడు, మరి మామూలు చేతి వృత్తులు శ్రామిక వృత్తులు చేసేవాడికి శని కారకుడవుతూ ఉంటాడు, అలాగే ప్రభుత్వ ఉద్యోగాలకి రవి కారకుడవుతూ ఉంటాడు, అలాగే ఉపాధ్యాయ న్యాయవాద సంఘంలో గౌరవప్రదమైన వృత్తులు చేసేవాడికి, అలాగే కొంతవరకు ఈ పాలిటిక్స్ సంబంధించిన వృత్తులు కూడా గురువు కారకుడవుతుంటాడు. అందువలన దశమ భావాన్ని పరిశీలించినప్పుడు ఈ దశమ భావం దశమ భావాధిపతితో పాటు ఈ కారకులను కూడా ముఖ్యంగా పరిశీలించాలి. ముఖ్యంగా వ్యాపారం చేసిన వాడికి బుధుడు కంపల్సరీగా బలవంతుడై ఉండి దశమ భావంతో తన యొక్క సంబంధాన్ని కలిగి ఉండాలి. సో ఈ విధంగా దశమ భావం అంటే దశమ భావాధిపతి ఉన్నటువంటి బలం దశమాన్ని చూస్తున్నటువంటి గ్రహాలు. అంటే దశమాధిపతి సాధారణంగా 6, 8, 12 స్థానాల్లో ఉన్నప్పుడు, అంటే సాధారణంగా దశమాధిపతి 5వ స్థానంలో ఉన్నాడనుకోండి, అంటే దశమానికి 5వ స్థానం 8వ స్థానం అవుతుంది కాబట్టి కంపల్సరీగా వృత్తిలో మార్పులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలాగే దశమాధిపతి తనకి 12వ స్థానంలో ఉన్నటువంటి 9వ స్థానంలో ఉన్నప్పుడు కూడా అది వృత్తిలో జీవిత ద్వితీయ భాగంలో మంచి నియమంశయం వచ్చినప్పుడు కూడా ప్రథమ భాగంలో వృత్తిపరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే దశమంలో ఉన్న గ్రహాలు అంటే దశమంలో అష్టమాధిపతి ఉన్నప్పుడు జీవితంలో కంపల్సరీగా హై పొజిషన్కి వెళ్తాడు. ఏ విధంగా వెళ్తాడు, తన పై అధికారి కానీ లేదంటే ఒక చిన్న రాజకీయ నాయకుడు పైన ఉన్న రాజకీయ నాయకుడు కానీ హఠాత్ మరణం వల్ల ఆ ఉన్నత పదవి వచ్చే అవకాశం ఉంది. అంటే మరణం ద్వారా అనుకోకుండా వచ్చే ఉన్నత పదవి దశమ భావంలో అష్టమ స్థానం వల్ల వస్తూ ఉంటుంది. అలాగే వృత్తిలో బ్రేక్స్ వస్తూ ఉంటాయి, అంటే మధ్య మధ్యలో జాబ్ పోవడం రావడం, రాజకీయ నాయకులు అయితే అప్ అండ్ డౌన్స్, అయితే కంపల్సరీగా మాత్రం కొంతకాలమైన జీవితంలో ఒక వెలుగు వెలగడం జరుగుతూ ఉంటుంది దశమ భావంలో అష్టమాధిపతి ఉన్నప్పుడు. అలాగే దశమంలో తృతీయ భావాధిపతి కూడా ఉన్నప్పుడు వృత్తిలో కంటిన్యూటీ లేకపోవడం, వృత్తిలో బ్రేక్స్ రావడం అనేది కూడా జరుగుతూ ఉంటాయి. ఈ విధంగా వృత్తి స్థానం అనేది చాలా ఇంపార్టెంట్ అయిన స్థానం. అది రాజకీయ నాయకులుగా ఎదగాలనుకున్న వాళ్ళకి రవి కంపల్సరిగా అష్టమ భావంలో ఉండి దానికి గురువు యొక్క బలం అలాగే శని యొక్క బలం, అంటే రాజకీయ నాయకులకి నియమం చేయం బలంగా ఉండాలంటే రవి బలంగా ఉండాలి, అలాగే ప్రజల యొక్క సపోర్ట్ ఉండాలంటే శని యొక్క ఉచ్చులో కానీ శని స్వక్షేత్రంలో కానీ బలంగా ఉండాలి. సో అలాగే జూపిటర్ అదృష్టాన్ని ఇచ్చే గ్రహం కాబట్టి జూపిటర్ బలంగా ఉండాలి. ఇవన్నీ బలంగా ఉన్నప్పుడు కంపల్సరిగా వాడు రాజకీయ నాయకుల్లో కొంత ముఖ్యమంత్రి స్థాయికి కానీ కొంత క్యాబినెట్ స్థాయికి కానీ వెళ్ళే అవకాశం ఉంది. ముఖ్యంగా ఐఏఎస్ ఐపీఎస్ లాంటి ఉన్నత పదవులు వెళ్ళే వాళ్ళు కూడా రవి ఖచ్చితంగా బలంగా ఉండాలి. అలాగే పంచమ స్థానాధిపతి కూడా దశమంలో ఉండడం కానీ దశమాధిపతి పంచమంలో ఉండడం కానీ, సో ఈ విధంగా వృత్తిలో అదృష్టాన్ని ఉంటాం. రవి కంపల్సరిగా ఈ ఉన్నత ప్రభుత్వ ఉద్యోగులకి ఉచ్చులో ఉండాలనే గ్యారంటీ ఏం లేదు. యాక్చువల్గా నీచులో ఉన్నప్పుడు కూడా ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. బట్ రవి బలంగా ఉండి మంచి స్థానంలో ఉంటే సరిపోతుంది. బట్ దశమం కూడా బలంగా ఉండాలి. అలాగే దశమంలో ఇప్పుడు కూడా ఒక గ్రహం ఉన్నప్పుడే ఉన్నప్పుడు మాత్రమే జీవితంలో వాడు అంచెలంచెలుగా వెతకగలుగుతూ ఉంటాడు. అలాగే 2-3 గ్రహాలు ఉన్నప్పుడు, కనీసం 2 గ్రహాలు ఉంటే పర్లేదు కానీ 3 లేదా 4 గ్రహాలు ఉన్నప్పుడు సాధారణంగా వృత్తి బాడవుతూ ఉంటుంది. అలాగే దశమంలో నీచపడి ఉన్న గ్రహం కానీ రవితో కంపస్ట్ అయిన గ్రహం కానీ శత్రు గ్రహం కానీ ఉన్నప్పుడు వృత్తిలో చాలా ఇబ్బందులు చికాకులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే దశమస్థానానికి 9లో కానీ 11లో కానీ అంటే 2 పాపగ్రహాల మధ్య దశమస్థానం పడినప్పుడు కూడా వృత్తిలో చికాకులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే దశమాధిపతి కూడా శుభస్థానంలో కానీ మిత్రస్థానంలో కానీ ఉచ్చస్థానంలో ఉన్నప్పుడు జాతకుడు వృత్తిలో పైకి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే లగ్నాధిపతి దశమాధిపతి లగ్నంలో ఉన్నా లగ్నాధిపతి దశమంలో ఉన్నా జాతకుడు కంపల్సరిగా జీవితంలో స్వయం కృషితోనే ఎవరు సహాయ సహకారం ఉన్నప్పుడు కూడా ఉన్నా లేకపోయినా జీవితంలో కంపల్సరిగా అభివృద్ధిలోకి వస్తాడు. అలాగే 2వ స్థానాధిపతిగా ఉన్నటువంటి గ్రహం ఏదైనా దశమ స్థానం ఉన్నప్పుడు జాతకుడు కుటుంబానికి సంబంధించినటువంటి వృత్తి చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే కుటుంబం అంటే తన పెద్దవాళ్ళు ఏ వృత్తి అయితే చేస్తారో అదే వృత్తిని జాతకుడు కూడా టేకప్ చేసి దాన్ని డెవలప్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే ఏంటంటే దశమ స్థానంలో గురుగ్రహం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా జీవితంలో అత్యున్న స్థానానికి మాత్రం రాలేకపోతుంటాడు. కారణం ఏంటంటే సహజ నేచురల్ జాతక చక్రంలో గురువు దశమ భావంలో నిలిచిపడి ఉంటాడు కాబట్టి దశమ భావంలో ఉన్నటువంటి గురువు మంచి స్థాయిని ఇస్తుంది కానీ సుపీరియర్ స్థాయికి మాత్రం తీసుకెళ్ళలేకపోతుంటాడు.
అలాగే శనిగ్రహం ఉన్నప్పుడు ఖచ్చితంగా జీవితంలో చిన్న స్థాయిలో జీవితంలో మొదటి అంచెలంచెలుగా వెదిగి సరిగ్గా మధ్య స్థాయిలో ఇంచుమించుగా బాగుందన్న స్థాయిలో మళ్ళీ జీరో స్థాయికి రావడం జరుగుతూ ఉంటుంది. మళ్ళీ పూర్వస్థానానికి వెళ్ళడానికి చాలా కష్టపడవలసి ఉంటుంది. అంటే శని అష్టమానికి కారణకుడు కాబట్టి దశమ స్థానంలో అష్టమాధిపతి ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తాడో శని కూడా దశమలో ఉండడం వల్ల అష్టమ ఫలితాలు ఇవ్వడం వల్ల జీవితంలో పైకి వెళ్ళి మళ్ళీ కిందకి రావడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మరి ముఖ్యంగా వృత్తి పరంగా కన్నా వ్యాపార పరంగా చూసుకున్నప్పుడు బుధుడు కంపల్సరీగా బలంగా ఉండాలి. బుధుడు పాపగ్రహాలతో కలిసి ఉండకూడదు. అలాగే బుధుడికి శనికి ఏ విధంగా సంబంధం ఉన్నప్పుడు కూడా వ్యాపారంలో ఒడిదుడుకులు అప్పడవలసి వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ బుధగ్రహం చంద్రగ్రహంతో కలిసి ఉన్నప్పుడు అనేక కోట్ల లక్షల టర్న్ ఓవర్ చేసినప్పుడు కూడా మళ్ళా జీవితంలో దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి దశమభావం అది సున్నితమైన స్థానం. అలాగే దశమభావంతో పాటు దశమాధిపతితో పాటు ఈ కారకులు మనం ఇందాక చెప్పినట్టు ప్రభుత్వ ఉద్యోగానికి రవి, మరి వ్యాపారానికి బుధుడు చూసినట్టే అలాగే దశాంశ అనే ఒక వర్గ చక్రాన్ని కూడా మనం కంపల్సరీగా పరిశీలించవలసి ఉంటుంది. అలాగే ఇక్కడ జాతక చక్రంలో దశమాధిపతి వర్గ చక్రంలో ఏ విధంగా బలంగా ఉన్నాడు, అలాగే దశమ వర్గ చక్రంలో దశాంశ లగ్నాధిపతి దశ లగ్నంలో సారీ దశాంశ లగ్నాధిపతి రాశిచక్రంలో ఏ విధంగా ఉన్నాడు, దశాంశలో ఎటువంటి యోగాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా పరిశీలించి ఫైనల్గా మనం నిర్ణయించవలసి ఉంటుంది. ఆఖరికి సంతానం ఉంటారా ఉండరా, అలాగే పుత్ర సంతానమా స్త్రీ సంతానమా, అలాగే జాతకుడు జీవితంలో చివరి కర్మలు ఏ విధంగా ఉంటాయి, అలాగే తన పెద్దవాళ్ళకి జాతకుడు శ్రాద్ధ కర్మలు ఏ విధంగా చేస్తాడు, ఇవన్నీ కూడా దశమస్థానం బట్టి ఆధారపడి ఉంటాయి. కాబట్టి దశమస్థానం ఒక విధంగా కర్మస్థానం అన్నారు. అలాగే వృత్తి స్థానంతో పాటు అది ముఖ్యమైనటువంటి స్థానం. జాతకంలో దశమస్థానం బలహీనమైనప్పుడు జాతకుడు ఏ విధమైనటువంటి ఉద్యోగం లేకుండా ఇతరుల మీద ఆధారపడి ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏదైనా వేయి స్థానంలో దశమాధిపతి వేయి స్థానంలో ఉన్నా రవి వేయి స్థానంలో ఉన్నా జాతకుడు కొంతకాలమైన ఇతరుల మీద ఆధారపడి ఉంటాడు. జాతకుడు ఎవరికైనా సరే ఎంత వ్యక్తి అయినా సరే ఇతరుల మీద ఆధారపడి ఉండడం కానీ ఇతరులు సంపాదించి తను అనుభవించడం కానీ ఇతరుల యొక్క ఇంట్లో ఉండి ఏదో గెస్ట్గానో ఏ విధంగా ఉన్నా సరే అది జీవితంలో చాలా దుఃఖమైనటువంటి క్షణం. కాబట్టి ప్రతి జాతకుడికి వృత్తి ఉండాలి, స్వయం సంపాదన ఉండాలి, వారికి ఒక స్టెబిలిటీ ఉండాలంటే కంపల్సరీగా దశమస్థానం ఉండాలి. దశమస్థానంలో ఉన్న గ్రహాలు దశమాన్ని చూసే గ్రహాలు వాటి దశలు అంతర్దశలు బట్టి దశమభావం ఆధారపడి ఉంటుంది. బట్ దశమభావం కొంత వీకైనా దాన్ని లగ్నాధిపతి సబ్స్టిట్యూట్ చేయగలుగుతాడు. ఎందుకంటే అన్ని భావాల మీద అన్ని భావాలను కూడా బాగు చేయడం కానీ అన్ని భావాలని కూడా సబ్స్టిట్యూట్ చేసే అధికారం లగ్నాధిపతికి ఉంటుంది. కాబట్టి లగ్నాధిపతి బలంగా ఉన్నా కూడా దశమస్థానం కొంతవరకు దాన్ని లాక్కురాగలుగుతుంటుంది. కాబట్టి అటు దశమస్థానం రెండు లగ్న స్థానం రెండు కూడా బలంగా ఉన్నప్పుడు జాతకుడు అత్యున్న స్థానానికి వెళ్ళగలుగుతాడు. రెండు వీక్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఇంకా జీవితాంతం ఏ పని పాట లేకుండా ఇప్పటికీ కూడా చాలామందిని చూస్తుంటాం 60-70 సంవత్సరాలు వచ్చినప్పుడు కూడా ఏదో పని పాట లేకుండా ఏదో పల్లెటూళ్ళలో ఏదో టౌన్లో ఏదో అక్కడక్కడ బాధకాయలు కొడుతూ ఏదో ఆ పెట్టిన తింటూ కాలక్షేపం చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా దశమస్థానం లగ్నస్థానం రెండు వీక్ అయిన పరిస్థితి కాబట్టి ఆ విధంగా కొంతమందికి ఉంటుంది. రవి మరీ బలంగా ఉన్న జాతకంలో మరీ ఉచ్చులో ఉండి మరీ బలంగా ఉన్నా కూడా జాతకుడు ఎవరికైనా పనిచేయడానికి ఇష్టపడకుండా ఇంకా పైరవీ చేస్తూ ఈ రాజకీయ నాయకులు ఏమి తిరుగుతూ జీవితాన్ని వేస్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి అటు ముఖ్యమైనటువంటి స్థానం దశమస్థానం. కంపల్సరీగా దశమస్థానం అనేది జాతకుడికి 21-22 సంవత్సరాలు అయిన తర్వాత యాక్టివేట్ అవ్వాలి. అవి ఎప్పుడన్నా సరే ఒకటే విషయం గమనించండి, జాతకుడు చదువు పూర్తయినట్టు ఏదో ఒక ఉద్యోగంలో ప్రవేశిస్తేనే వాడు అంచెలంచెలు ఎదుగుతాడు తప్ప వాడికి కావాల్సినటువంటి ఉద్యోగం కోసం ఎదురు చూస్తే మాత్రం జీవితం ఉద్యోగం అనేది ఇంకా పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. కాబట్టి ఏదో బ్యాంక్ టెస్ట్లను లేదంటే ఏదో ఇంకొక టెస్ట్లను జీవితాన్ని కాలక్షేపం చేయకుండా వచ్చిన ఉద్యోగాన్ని సద్వినియోగం చేస్తే జీవితంలో ఖచ్చితంగా వెంటగలరు. ముఖ్యంగా మన పరిశీలనలో ఎవరి జాతక చక్రంలో సరే ఈ బుధగ్రహం గురుగ్రహం కలిసి ఉన్నప్పుడు వాళ్ళకి ఈ విధంగా ఏదో ఒక ఎయిమ్ పెట్టుకొని జీవితంలో ఒక 5-6 సంవత్సరాల పాటు కాలాన్ని వృధా చేస్తూ ఉంటారు. ఇది కొంతమంది ఖచ్చితంగా గమనించండి. అంటే ఈ యోగం చాలా మంచిది అనుకుంటాం కానీ ఒక విధంగా ఈ యోగం ఉన్నప్పుడు ఈ మెడిసిన్ సీట్ కోసం ఐపీఎస్ కోసం ఐఏఎస్ కోసం ఒక 5-6 సంవత్సరాలు వేస్ట్ చేయడం దాని తర్వాత ఎటు కాకుండా జీవితాన్ని అలా కాలక్షేపం చేయడం జరుగుతుంటుంది. కాబట్టి ఇటువంటి కొన్ని దుర్యోగాలు జాతకంలో ఉన్నప్పుడు వాటిని అధిగమించి వచ్చిన ఉద్యోగంలో చేరి జీవితంలో పైకి వస్తారని ఆశిస్తూ దశమభావ ఫలితాలు చెప్పాలంటే చాలా టైం పడుతుంది. ఇంతవరకు దశమభావాలు తెలుసుకున్నాం, దాని తర్వాత 11వ స్థానం గురించి తెలుసుకుందాం.